Hello viewers, welcome to Telugu Star. పెళ్లి సందడి ఊహ కళ్ళు శ్రీకాంత్ లుక్ తో దిగిపోయాడు. 1996 రొమాంటిక్ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ పెళ్లి సందడి నటుడు శ్రీకాంత్ కెరీర్ లో కీలక మలుపు. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ క్లాసిక్ చిత్రం భారీ విజయాన్ని సాధించడమే గాక ఈ చిత్రంలో నటించిన నటీనటులకు మంచి పేరు తీసుకొచ్చింది. ముఖ్యంగా ఎంఎం కీరవాణి మ్యూజిక్ రాకింగ్ అనే చెప్పాలి. శ్రీకాంత్ ను బాక్సాఫీస్ పరంగా ఆధారపడదగ్గ స్టార్ గా ఆవిష్కరించింది ఈ చిత్రం. హిందీ తమిళ భాషల్లో కూడా రీమేక్ అయి అక్కడ సంచలన విజయం సాధించింది. ఈ క్లాసిక్ విడుదలై దాదాపు 25 సంవత్సరాల తర్వాత సీక్వెల్ రూపొందుతోంది. శ్రీకాంత్ కుమారుడు రోషన్ కథానాయకుడిగా నటించనున్నారు. రోషన్ ఇప్పటికే 3 ఏళ్ల క్రితం నిర్మలా కాన్వెంట్ అనే చిత్రంలో టీనేజ్ స్టార్ గా ఆరంగేట్రం చేశారు. ఆ సినిమా ఆశించినంత విజయం సాధించకపోయినా కానీ రోషన్ నటనకు విజువల్ బ్రిలియన్సీకి ఫిదా అయిపోయారు. టాలీవుడ్ కి మరో లవర్ బై దొరకాడని కితాబిచ్చారు క్రిటిక్స్. ఇక రోషన్ 2 సినిమా కోసం చాలా గ్యాప్ తీసుకున్నాడు. అతడిని సరైన సినిమాతో పూర్తి స్థాయి హీరోగా లాంచ్ చేయాలని సదాధిక చిత్రాల హీరో శ్రీకాంత్ చాలా కాలంగా వేచి చూస్తున్నారు. అందుకోసం దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు బరిలో దిగడం ఆసక్తికరం. ఇప్పుడు రాఘవేంద్రుని దర్శకత్వ పర్యవేక్షణలో పెళ్లి సందడి టైటిల్ తోనే ఈ సీక్వెల్ కి గౌరీ రోనాంకి దర్శకత్వం వహించేందుకు సిద్దమవుతున్నారు. పెళ్లి సందడి సీక్వెల్ ప్రకటనతో మరోసారి క్యూరియాసిటీ పెరిగింది. ఊహ కళ్ళు శ్రీకాంత్ లుక్ తో మ్యాజిక్ చేస్తాడా అంటూ రోషన్ పై మరోసారి ఆసక్తికర చర్చ సాగుతోంది. తాజాగా ఆర్కా సంస్థ అధికార ప్రకటన చేసింది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన వీడియోలో రోషన్ స్మార్ట్ లుక్ లవ్ బాయ్ ఇమేజ్ కి సరిపడే విధంగా ఆవిష్కృతమైంది. కె కృష్ణమోహన్ రావు తో కలిసి ఆర్కా మీడియా వర్క్స్ ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ని నిర్మించనుంది. ఇందులో కథానాయిక ఎవరు అన్నది ఫైనల్ కావాల్సి ఉంది. రెగ్యులర్ షూట్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.